హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం సో ఈ వెబ్సైట్ అందరు యూజ్ చేసిందే సో బట్ ఇందులో వచ్చేసి మనం వీఐపీ తీసుకుంటే ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా అండ్ ఏమన్నా మనకు లాస్ ఏవైతే ఉందో అడ్వాంటేజెస్ కానీ డిస్అడ్వాంటేజెస్ కానీ అండ్ మనకి ఇందులో వచ్చేసి వీఐపీ ఎలా తీసుకోవాలి అండ్ వీఐపీ తీసుకుంటే మనకు కమిషన్ ఎంత వస్తుంది అండ్ విత్డ్రా ప్రాసెస్ ఎలా ఉంటుంది సో ఫ్యూచర్లో మనకు దీని నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుందా సో దీన్ని ఈ దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేయండి అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా డౌట్స్నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటే సింపుల్గా అక్కడ వెళ్ళి మీకు టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ అయితే జరుగుతుంది సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటే అని అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పబోయే వీఐపీ టాస్క్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకు ఇన్షేర్ యాప్లో నుంచి సో ఈ వెబ్సైట్ చాలామంది యూజ్ చేశారు సో మనకు పేమెంట్ కూడా అయితే వచ్చింది చాలా మందికి సో జెన్యున్గా పేమెంట్ ఇచ్చే వెబ్సైట్ ఇది వచ్చేసి సో ఇందులో వచ్చేసి వీఐపీ తీసుకోవాలా వద్దా అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి సో క్లియర్గా చెప్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి వీఐపీ తీసుకుంటే మనకు ఎలాంటి లాస్ అయితే ఉండదు అంటే డిస్అడ్వాడేజ్ అయితే మనకు ఏదైతే ఉండదు సో మనకు టోటల్గా ప్రాఫిట్ అయితే ఉంటుంది సో వీఐపీ తీసుకోవడం వల్ల మనకు కమిషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రతిరోజు మనము డైలీ అర్నింగ్ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ కూడా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఎలా తీసుకోవాలి దాని గురించి అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర అమౌంట్ ఎంత ఉందో చెక్ అయితే చెప్పిస్తాను చూడండి ఇక్కడ సో ప్లేస్ ఏమైనా ఆర్డర్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర థర్టీ త్రీ రూపీస్ అయితే ఉంది సో నిన్న అయితే నేను విత్డ్రా అయితే చేశాను సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ త్రీ డవర్స్ పైన క్లిక్ చేసినా అండ్ ఇక్కడ విత్డ్రా రికార్డ్ పైన అయితే క్లిక్ చేసిన ఇక్కడ చూసుకోవచ్చు ట్వంటీ ఇలవెన్ నైన్ సో అయితే విత్డ్రా చేసాను నాకు ఈరోజు పేమెంట్ అయితే వచ్చింది సో మీకు టెలిగ్రామ్లో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టాను కదా సో టుడే వీడియో పేమెంట్ ప్రూఫ్ అని సో ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది నాకు సో జన్యున్గా పేమెంట్ అయితే ఇస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి మనకు వీఐపీ ఎలా తీసుకోవాలో దాని గురించి అయితే తెలుసుకుందాం సో వీఐపీ తీసుకోవడానికి మనకు ఇందులో వచ్చేసి త్రీ ప్లాన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఫస్ట్ ప్లాన్ వీఐపీ వన్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో డైలీ మనం ట్వంటీ ఎయిట్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తూ వన్ ట్వంటీ రూపీస్ వరకు ఈజీగా అయితే అన్ చేసుకోవచ్చు డైలీ అండ్ సెకండ్ ప్లాన్ వచ్చేసి మనకు వీఐపీ టూ అది వచ్చేసి మనకు ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ డైలీ థర్టీ ఆర్డర్స్ కంప్లీట్ చేసు త్రీ ఎయిటీ రూపీస్ వరకు అన్ చేసుకోవచ్చు పర్ డే మనకు సో వీఐపీ త్రీ నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి సో దానికి సంబంధించిన అమౌంట్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది సో మనం డైలీ థర్టీ టూ ఆర్డర్స్ కంప్లీట్ చేసు ఎయిట్ ఫార్టీ నుంచి ఎయిట్ సెవెంటీ రూపీస్ వరకు డైలీ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో జాయిన్ వీఐపీ ఫోర్ వీఐపీ ఫైవ్ విఐపి సిక్స్ అయితే ట్రై చేయకండి సో మనకు చాలా అమౌంట్ అయితే ఉంది కాబట్టి సో తీసుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే విఐపి వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఈ త్రీ దాంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో నేను ఇప్పుడు వచ్చేసి విఐపి టూ అయితే మీకు ఎలా పర్చేస్ చేయాలో దాని గురించి అయితే చెప్తాను చూడండి సో నేను వీఐపీ టూ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ వీఐపీ టూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో దీనిపైనైతే క్లిక్ చేయండి అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీఐపీ టూ అయితే తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ దానికి సంబంధించిన అమౌంట్ ఫోర్ థౌసండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో నేనైతే ఫోర్స్ చేయటం లేదు మీకు వీఐపీ వన్ తీసుకోవాలి వీఐపీ టూ తీసుకోవాలి వీఐపీ త్రీ తీసుకోవాలి క్యాజువల్గా మీకు వీఐపీ తీసుకోవాలని నేను ఫోర్స్ అయితే చేయటం లేదు సో మీకు ఇష్టం ఉంటే ప్రాఫిట్ ఉందనే చెప్తున్నాను కాబట్టి సో మీకు ఇష్టం ఉంటే ట్రై అయితే చేసుకోవచ్చు సో మీరు విఐపి ఎంత తీసుకోవాలనుకుంటున్నారు వీఐపీ వన్ తీసుకోవాలనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ వీఐపీ టూ సెలెక్ట్ చేసుకోవాలంటే టూ తీసుకోవాలనుకుంటే ఫోర్ థౌసండ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ వీఐపీ త్రీకి తీసుకోవాలనుకుంటే ఎయిట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను విఐపి టూ అయితే తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఫోటోజన్ అయితే సెలెక్ట్ చేసిన అండ్ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయండి తర్వాత మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి సో డైరెక్ట్గా ఒక పేజ్కి అయితే రిడైరెక్ట్ అయితే అవుతారు అక్కడి నుంచి మనం పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే ఉంది సో ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే ఉంది అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో వచ్చేసి యూపీఐతో కానీ మనం డైరెక్ట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మనకు క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి కూడా పే అయితే చేసుకోవచ్చు సో నేనైతే యూపీఐ అయితే సెలెక్ట్ చేస్తున్నా యూపీఐ సెలెక్ట్ చేసిన తర్వాత మనం గూగుల్ పే ఫోన్పేతో మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ రూపీస్ టాప్ అప్ అయితే చేసుకోవచ్చు సో నేనైతే గూగుల్ పే అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి సో గూగుల్ పే సెలెక్ట్ చేసిన ఇక్కడ పే ఫోర్ థౌసండ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ పే అయితే చేసాను ఇక్కడ డైరెక్ట్ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయితే అయింది ఇక్కడ బ్యాక్ అయితే టాప్ అప్ సక్సెస్ఫుల్ ప్లీజ్ రిటర్న్ తర్వాత గేమ్ అయితే వచ్చింది సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసాం అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా ఇన్షూర్ యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో మనకు ఏదైతే ఫోర్ థౌజండ్ రూపీస్ టాప్ అయితే ఉందో సో అది పర్చేస్ అయిందా లేదా అనేది సో ఇక్కడ బ్యాక్ అయితే వెళ్దాం అండ్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం అండ్ ఇక్కడ యూజర్ లెవెల్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే ఫోర్ అయితే పే చేసి మనం వీఐపీ టూ అయితే తీసుకున్నాం కాబట్టి సో ఇందులో వచ్చేసి నేను డైలీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ వరకు ఈజీగా అయితే ఎం చేసుకోవచ్చు అండ్ అన్నింగ్ ఎలా చూపి ఎలా చేయాలో తెలిసింది కదా మీకు ప్లేస్ అయిన ఆర్డర్ పైన అయితే క్లిక్ చేయండి ప్లేస్ అయిన ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు నా బ్యాలెన్స్ కూడా ఫోర్ థౌసండ్ థర్టీ త్రీ రూపీస్ అయితే ఉండింది సో ఇప్పుడు ఆర్డర్స్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి సో డైలీ మనకు థర్టీ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి ఇక్కడ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోండి ఫోర్ థౌజండ్ థర్టీ త్రీ రూపీస్ అయితే ఉంది కదా సో టోటల్ అన్ని టాస్క్ అయితే కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు సో మీకు అండ్ అమౌంట్ ఎంత వస్తుందో కూడా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఇక్కడ ఆర్డర్ ఓపెన్ అయితే క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ క్యాన్సిల్ అయితే చేసాం కొంచెం సో ఇక్కడ మనకు గ్రాబ్ అయితే అవుతుంది ఆర్డర్స్ అయితే సో ఇక్కడ మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ కమిషన్ అయితే వచ్చింది సబ్మిట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా సో ఇలా మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ థౌసండ్ రూపీస్ పెడితే మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే కమిషన్ రాదు ఎయిట్ థౌసండ్ రూపీస్ పెడితే మనకు కమిషన్ అయితే వస్తుంది సో మీకు ఫోర్ థౌసండ్ తీసుకున్నారనుకోండి సో మీకు ఎంత కమిషన్ రావాలంటే మినిమమ్ ట్వంటీ ట్వల్వ్ రూపీస్ నుంచి ఫోర్టీన్ రూపీస్ మధ్యలో ఉండే కమిషన్ అయితే తీసుకోండి సో ఇక్కడ టువెల్ రూపీస్ అయితే ఉంది కదా సో ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు సో ఇలా మనకైతే వస్తుంది సో ఒకవేళ మీకు ఫోర్ ప్లాన్ తీసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ రూపీస్ కమిషన్ వచ్చి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మాత్రం సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ మాత్రం చేయకండి సో క్యాన్సిల్ అయితే చేయండి అప్పుడైతే మనకు సో ఎలాంటి ప్లేస్ అయితే కాదు ఆర్డర్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ కమిషన్ వచ్చినప్పుడు క్యాన్సిల్ అయితే చేయండి అండ్ ఫోర్ రూపీస్ కమిషన్ వచ్చినప్పుడు కూడా క్యాన్సిల్ అయితే చేయండి ఇలా ట్వంటీ ట్వల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఆర్డర్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసినా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు జీరో పాయింట్ ఫోర్ జీరో నాకు కమిషన్ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు ట్వల్వ్ రూపీస్ అయితే వచ్చింది సో ఇంకో ఆర్డర్ అయితే ప్లేస్ చేసి చూపిస్తాను మీకు ఆర్డర్ నో పని అయితే క్లిక్ చేసిన సో ఆర్డర్ నో పని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది కాబట్టి సో దీన్ని క్యాన్సిల్ చేసి ఇంకోటి అయితే చేసాం ఆర్డర్ వచ్చేసి సో ఇది గుర్తుపెట్టుకొని ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చినప్పుడు మీరు సబ్మిట్ చేశారనుకోండి సో ఆర్డర్ అయితే మనకు ప్లేస్ అయితే కాదు సో ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆల్ రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఇంకా చేసే అంత ఓపిక లేదు సో నెక్స్ట్ ఇంకా ఈ వీడియో లెంత్గా అయితే ఉంది కాబట్టి సో నేను ఇక్కడ ప్లేస్ అయితే చేసిన అండ్ నెక్స్ట్ విడ్డ్రా ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం సో మీకు వీఐపీ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు బై చేశారనుకోండి సో ఇప్పుడే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో మీరు ఏదైతే టాప్ అప్ చేశారో వీఐపీ తీసుకునేటప్పుడు అమౌంట్ సో దాన్ని మీరు డైరెక్ట్గా మీరు మళ్ళీ మీ బ్యాంక్ అయితే తీసుకోవచ్చు మీకు మీకు వీఐపీ వద్దనుకుంటే సో వీఐపీ ఒక వద్దనుకున్న వాళ్ళు ఏం చేసుకుంటారంటే సో ఇక్కడ త్రీ డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి తర్వాత మీకు ఇక్కడ క్యాష్ అవుట్ అని ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైనైతే క్లిక్ చేసి మీరు క్యాష్ అవుట్ అయితే తీసుకోవచ్చు సో నేను ఇక్కడ ఫోటోస్ అని పెట్టి టాప్అప్ అయితే చేశాను కదా సో ఈ టాప్అప్ నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకున్న అమౌంట్ అయితే నేను రిసీవ్ అయితే చేసుకోవచ్చు బట్ ఎందుకంటే సో ఎప్పుడైతే మీరు ఇది క్యాష్ అవుట్ చేస్తారో ఫోర్ థౌజండ్ రూపీస్ చేసి చేసింటారో సో దాన్ని విత్డ్రా చేశారో సో అప్పుడు మీ వీఐపీ అయితే క్యాన్సిల్ అయితే అవుతుంది సో మళ్ళీ మీకు విఐపీ అయితే అడుగుతుంది ఆర్డర్స్ ప్లేస్ చేయాలనుకుంటే సో ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు టాప్ అప్ చేశారనుకోండి సో దానికి సంబంధించిన అమౌంట్ మీరు విత్డ్రా చేశారనుకోండి సో టాప్ అప్ ఏదైతే విఐపీ ఉందో సో అది క్యాన్సిల్ అయితే అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ ఇంకా విత్డ్రా ఎప్పుడు చేయాలనుకుంటే సో మీరు డైలీ అన్నింగ్ చేశారు కదా సో ప్లేస్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసి ఆర్డర్స్ కంప్లీట్ చేసి మీరు అన్నింగ్ అయితే చేస్తుంటారు కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్ థౌసండ్ రూపీస్ పెట్టి టాప్ అప్ చేశాను సో నాకు డైలీ త్రీ ఎయిటీ రూపీస్ అయితే వస్తుంది సో ఆ త్రీ ఎయిటీ రూపీస్ డైలీ మనం ఏదైతే ప్లేస్ ఆర్డర్ చేసామో సో ఆర్డర్స్ కంప్లీట్ చేసినామని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు బట్ మినిమమ్ విడ్డ్రా వచ్చేసి మనకు థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది సో వితిన్ త్రీ డేస్లో మనకు హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అయితే ఈజీగా అయితే వస్తుంది తర్వాత థౌసండ్ రూపీస్ మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో విత్డ్రా చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విడ్రా చేసేటప్పుడు మీరు టాప్ అప్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో సో దాన్ని సెలెక్ట్ చేయకుండా మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో సో దాన్ని మాత్రం మీరు విడ్రా అయితే చేయండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక త్రీ డేస్ తర్వాత ఇక్కడ థౌసండ్ రూపీస్ అయితే వచ్చాయి నాకు ఎక్స్ట్రా అంటే ఆర్డర్స్ ప్లేస్ చేసింది సో టోటల్గా ఫైవ్ థౌసండ్ అయితే ఉండేది ఆ తర్వాత నేను ఏం చేశారంటే సో థౌసండ్ రూపీస్ ఇక్కడ ఎంటర్ చేసి విడ్రా అయితే చేశాను థౌసండ్ రూపీస్ నాకు కన్ఫామ్గా అయితే వస్తుంది అండ్ ఫోర్ ఇలాగే అయితే ఉంటుంది మనకు సో నెక్స్ట్ మనకు నాకు విఐపి వద్దనుకుంటే సో నేను విత్డ్రా అయితే చేసుకోవచ్చు టోటల్ అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ నేను విడ్డ్రా అయితే చేసుకుంటాను సో టోటల్గా నాకు అమౌంట్ అయితే బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇంకోసారి సో మీరు టాప్ అప్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో సో దాన్ని ఎప్పుడైతే మీరు విత్డ్రా చేస్తారో అప్పుడు వీఐపీ అయితే క్యాన్సిల్ అయితే అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు డైలీ అన్ చేసిన టాస్క్ ఏదైతే కంప్లీట్ చేశారో సో టాస్క్ కంప్లీట్ చేసిన అమౌంట్ వితిన్ త్రీ డేస్లో కానీ ఫోర్ డేస్లో కానీ మీరు థౌసండ్ రూపీస్ ఎప్పుడైతే అవుతుందో టాస్క్ కంప్లీట్ చేసిన అమౌంట్ థౌసండ్ రూపీస్ కాగానే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే ఇస్తుంది కాబట్టి సో ట్రై చేసేవాళ్ళు ట్రై అయితే చేసుకోవచ్చు సో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పవచ్చు మనకు మీరు కూడా టాస్క్ ఇది వీఐపీ తీసుకొని మీకు కమిషన్ కూడా వస్తుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే టాప్ అప్ చేస్తారో సో వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటే మీకు కమిషన్ కూడా అయితే వస్తుంటుందన్నమాట సో మినిమం విత్డ్రా వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇచ్చే వెబ్సైట్ ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకు చాలా రోజులు కూడా వర్క్ అవుతుంది సో ఎందుకంటే మనకు కమింగ్ సూన్ అని చెప్పారు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకుని చెప్పారు కాబట్టి సో చాలా రోజులు వర్క్ అవుతుంది అండ్ జెన్యున్గా పేమెంట్ కూడా ఇస్తుంది సో ట్రై చేసేవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటే అక్కడ వెళ్ళి ట్రై అయితే చేసుకోవచ్చు సో మీకు వీఐపీ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో కాల్ మాత్రం చేయకండి సో వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి నేను రీప్లై అయితే ఇస్తాను సో అందరికైతే రీప్లై ఇస్తాను సో ట్రై చేసేవాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే కావచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటే సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి